నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగునాడు ట్రేడ్ యూనియన్ నాయకులు నూతలపాటి శాంతికుమార్ షరీఫ్, టీడీపీ వాణిజ్య విభాగం నాయకులు చవల మురళీకృష్ణ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా టీఎన్టీయూసీ నాయకులు మాట్లాడారు. పనిగంటలు తగ్గించమని చికాగోలో కార్మికుల విప్లవమే మేడే అని తెలిపారు. అదే స్ఫూర్తితో టీడీపీ జెండాలోనూ సుత్తి చక్రం ఆవిష్కరించారన్నారు. టీడీపీ కార్మికులకు అనేక పథకాలు, రాయితీలు అందించి వారి శ్రేయస్సుకు కృషి చేసినట్లు తెలిపారు. వారి ఉపాధికి బాసటగా నిలిచే పనిముట్లు పంపిణీ చేశారన్నారు. వారికి బీమా, తదితర అన్ని సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. కానీ నేటి ప్రభుత్వం అన్ని విధాలా కార్మికులకు అన్యాయం చేసినట్లు చెప్పారు. చివరకు కార్మికుల మూలనిధిని దారి మళ్లించినట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు గుత్తికొండ కిషోర్, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రభుత్వం కేజీల లెక్కన అమ్ముకుంటే కొత్త రకం విధానం తీసుకొచ్చి ఇసుకను కూడా దూరం చేసినటువంటి పరిస్థితి. ఆ ఇసుక దూరం కావడం వల్ల పేదవాడి కానించి గొప్పవాడి దాకా ఇసుక దూరం కావడం వల్ల భవన నిర్మాణాలు ఆగిపోయినాయి, కుంటుబడిపోయినాయి. కార్మికులు వేలాది లక్షలాది మంది కార్మిక కుటుంబాలు తిండి లేక అల్లో రామచంద్రాన్ని అలమటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరైతే ఆ తరుణంలో కార్మికులకి కనీసం ఒక్క పూటన్నా కనీస భోజనం తినడానికి లేకుండా ఒక పక్క చూస్తే అన్నా క్యాంటీన్ కూడా తీసి పారేశారు. ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితిని ఈ యొక్క ప్రభుత్వం కల్పిస్తుంది అనేటువంటిది మనం చూసినట్లయితే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాన ఉన్నటువంటి ప్రతి ఒక్క భవన కార్మికుడు కావచ్చు, అసంఘటిత రంగ కార్మికుడు ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ కూడా ఏకతాటి మీద నాటి చికాగో నగరంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా అయితే సమీకరణ జరిగిందో ఆ విధంగా అందరూ కూడా నువ్వు నేను తరతారతమ్య భేదాలు లేకుండా అందరూ కూడా ఏకతాటి మీద ఈ ప్రభుత్వాన్ని గద్దె దించి బంగాళాఖాతంలో కలపకపోతే మనల్ని ఈ యొక్క ప్రభుత్వం ఖచ్చితంగా బంగాళాఖాతంలో కార్మికులను కలిపే పరిస్థితి ఉంది. కార్మికుల డబ్బు తినేసింది, కార్మికుల జీవితాలు తినేసింది, కార్మికుల అన్నా క్యాంటీన్ కూడా తినేసింది. కాబట్టి ఇటువంటి ప్రభుత్వాన్ని దించేందుకోసం ఈ రోజు ఒక కంకణం కట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందరికీ ఈరోజు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. శాంతికుమార్ గారు చెప్పినట్టుగా పురాతన రోజుల్లో జరిగిన విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ ఇప్పుడు జరిగే విషయంలో, ఇప్పుడున్న ప్రభుత్వంలో ఒక కార్మికుడికి ఒకరోజు పని ఉంటే రెండో రోజు పని లేనట్టు జరుగుతుంది. దీనివల్ల పస్తులుండే రోజులు జరుగుతున్నాయి. ఒక భవన కార్య నిర్మాణం ఇసుక వల్ల కానివ్వండి, ఏ వస్తువు అయినా కానీ పెరిగినందువల్ల ఒకరోజు మాత్రమే పని చిక్కుతుంది, ఒకరోజు లేవకుండా పోతుంది. ఈ యొక్క పరిస్థితులు మారాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి, ఆయన సింహాసనం ఎక్కాలి. ఎక్కితే ప్రతి కార్మికుడు 3 కోట్ల ఫోన్ చేసే పరిస్థితి తప్పకుండా వస్తుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. మనం మనందరూ కలిసి చంద్రబాబు నాయుడు గెలిపించుకోవాలి, ఆయన ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. ఇది టీఎన్టీయూసీగా కార్మికుల అందరి ద్వారా నేను తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు దాదాపు 20 లక్షల మంది కార్మికుల్ని మా ఎన్జిఓ ద్వారా అప్డేట్ చేశాము. గత ప్రభుత్వంలో పనిముట్ల దగ్గర నుంచి ట్రైనింగ్లు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి సంబంధించి ప్రతి ప్రయోజనం కూడా వాళ్ళకి సక్రమంగా అందుబాటులో జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా అందుబాటులో జరగకపోగా ఈ భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి సెస్ అమౌంట్ ఏదైతే ఉందో మొత్తాన్ని దారి మళ్లించేశారు. పూర్తిగా వ్యవస్థని, ఆ చట్టాన్ని, ఆ బోర్డుని చంపేశారు. అంతే, ఈ విషయాన్ని మేము రాష్ట్ర వేదికలుగా ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాము. కానీ ఎక్కడ ఎలాంటి ప్రయోజనం లేదు. కావున ఇక మారే అవకాశం లేదు, మారదు కూడా. ఇక మనకి ఈ కార్మికుల తీర్పు, ప్రజా తీర్పు ఒకటే, దీంట్లో శిరోధార్యము, అంతకు మించి వేరే విషయాలు కూడా ఏమి ఉండవు. కాబట్టి ఇప్పటికైనా అవకాశం ఉంటే అవకాశం ఉంది. దాన్ని ప్రభుత్వం దృష్టిలో తీసుకొని ఆంధ్రప్రదేశ్ లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్ కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు 3IIT సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.